కళాశాలలో జరిగిన అందాల పోటీలలో ఏ సారీ 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 మోడరేషన్ మిస్ అయింది కళాశాలలో జరిగిన అందాల పోటీలలో నీకు మొదటి బహుమతి దొరకనప్పుడు నీవు నీ మొహాన్ని నా ఒడిలో దాచుకుని ఏడ్చావు అభిరుచులేని వెదవలు నువ్వు పోటీ చేస్తున్నావంటే నన్ను కదా వాళ్ళు నిర్ణేతగా నియమించాల్సింది ఎలా ఉంది బాగుంది బాగుంది రే నేను నిన్నెంత అడిగానురా ఏయ్ పై ప్యాకెట్లో పెడితే మా నాన్న కొట్టేస్తున్నాడు ఉండు నీకోసం వెనక దాచిపెట్టాను ఎంత ఉంది 300 రూపాయలు ఏయ్ అలాగే ఉండు అలాగే ఉండు కదలకు కదలకు కాలు పైకెత్తుకు కాలు పైకెత్తుకు టాకు పెట్టిన కాలు పడిన చోట మల్లెపూవు పూసిందే పోస్తదరా పోస్తది అత్తయ్యా కింద పడ్డ పువ్వు తీసి చూపించి రాళ్ళలో పూలు పోస్తాడరా దొరికిపోయావా అత్తయ్యా నా మామయ్య కూతురు కాలు పడితే మల్లెపూవు ఏంటి నా మనసులో మల్లె తోటే పూస్తుంది కరెక్టా మామయ్య కొడుకు పెళ్లి కోసం సగం రోజు లీవ్ పెట్టడానికి దిక్కులేదు గానీ మా లీవ్ పెడితే 150 రూపాయలు నీకు లాసా నాకు లాసా కరెక్ట్ నువ్వు వెళ్ళరా ఓకే పోరా పో మీ ఇద్దరికి పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాలే అత్తయ్య మెయిన్ మ్యాటర్ నే లాక్ చేసింది అత్తయ్య నీకు ఓ కవిత రాశాను అత్తయ్య ఎవరు చెప్పారు దేవలోకంలోనే దేవతలు ఉంటారని వచ్చి చూడండి మా భువన అత్తయ్య ఇంట్లో బాగా సమర్థించుకుంటున్నావురా ఇంతకన్నా నేనేం చేసినా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఏ కళావతి అతనే కలిసి అయ్యతో గ్రూప్ ఫోటో తీసుకుందా రావే ఆ వస్తున్నాను రావేల్దా అయ్యా వస్తావయ్యా నమస్కారం వస్తానా మరి ఏ కుకవే అమ్మా అయ్యా మన పళ్ళనీళ్ళు పాపకి సంబంధం వచ్చిందయ్యా ఇది అబ్బాయి ఫోటో అబ్బాయికి పొలంలో పురుగుల మందులు కొట్టే పని వచ్చే శ్రావణంలో నిశ్చయించేద్దాం అనుకుంటున్నావయ్యా కమలారానికి ఇప్పుడు ఎంత వయసు 19 నువ్వేం పని చేస్తున్నావు మీకు తెలుసు కదండి అయ్యా నీ నోటితోనే చెప్పు విందాం తోటలో పనిచేస్తానయ్యా మీ అమ్మా నాన్న ఏం పని చేసేవారు వాళ్ళు తోట పని చేసేవాళ్ళు తాత ముత్తాతలు వాళ్ళ తోటలో ఏడాది కూలికి పని చేసేవాళ్ళయ్యా అదే విధంగా కమలారాణి కూడా కూలి పనికి వెళ్ళాలి అంటావు అంతేనా తను ఎన్నేళ్లుగా కబడ్డీ ఆడుతోంది 8 ఏళ్లుగా ఆడుతున్నానయ్యా 8 ఏళ్లుగా కబడ్డీ ఆడుతుంది దేనికి గెలిచి కప్పు అందుకుని ఊరికి పేరు తేవడానికేగా అలా పేరు తెచ్చిపెట్టిందంటే అన్న తమ్ముడు అక్క చెల్లి బావమరిది బంధువులు సొంతోళ్ళు చుట్టాలు పక్కాలు తనని ఉదాహరణగా చూపించి మీరు గొప్పలు చెప్పుకుంటారు ఆగింది ఎలాగో ఆగావు ఇంకో 2 ఏళ్ళు ఆగొచ్చు కదా యూజీ పూర్తవుతుంది స్టేట్ లెవెల్లో గెలిచిన కప్పు అందుకుని గొప్ప క్రీడాకారిణి అవుతుంది అలా పేరు తెచ్చుకుందంటే తనకి స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం వస్తుంది 50-60 వేలు జీతం అందుకుంటుంది నువ్వు ఆ పిల్లని చదివించడానికి ఎంత కష్టపడి ఉంటావు ఎంత శ్రమపడి ఉంటావు ఇక మీద తన సంపాదనతో నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి మహారాణిలాగా చూసుకుంటుంది ఇలా చూడండి మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను మీరు మీ పిల్లల మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో అంతకన్నా ఎక్కువగానే నా బిడ్డల మీద నాకు నమ్మకం ఉంది ప్రతి ఒక్కరిని నేను గొప్పవాళ్ళని చేసి చూపిస్తాను నన్ను నమ్మండి రే కనకయ్య అనే స్టేట్ మ్యాచ్ కి ఇంకా 30 రోజులేగా ఉంది అవునన్నయ్య 30 రోజులే ఖర్చు మాత్రం 50 నుంచి 75 వేలు నువ్వు సరిగ్గా లెక్క వేయటం లేదు 100 నుంచి 150 రండి రండి మాస్టారు నరసింహం కూర్చోండి అయ్యో నేను మీకు మాస్టర్ ఏంటండి జోక్ చేస్తున్నారా ఏం పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నామయ్యా మేటిపాల మ్యాచ్ లో చూశాను మీ పిల్లలు చెప్పారండి సార్ పిల్లలిద్దరూ మీ క్లబ్ లో చేరి ఆడాలని ఆశపడుతున్నారు అందుకే నేనే స్వయంగా తీసుకొచ్చాను మంచి పని చేశావు మీ పిల్లల్ని 2-3 మ్యాచ్ల్లో చూశాను సూపర్ గాడారు మీరే అంటున్నారంటే చాలా సంతోషం అండి మేము బయలుదేరుతాం అమ్మా ఆశీర్వాదం తీసుకోండి ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఏంటే వాళ్ళిద్దరు మన క్లబ్ లో జాయిన్ అయ్యారు స్టేట్ మ్యాచ్ లో మన 7గురులో ఇద్దరు బయట కూర్చోవాల్సి వస్తుంది రాగానే మెయిన్ సౌండ్ ఆడిస్తారా వాళ్ళని రానీయకూడదు